హలో ఫ్రెండ్స్, నా దగ్గర సూపర్ పవర్స్ ఉంటే ఎంత బాగుండేదో అని మీరు జీవితంలో ఒక్కసారైనా ఆలోచించి ఉంటారు, అవునా? సినిమాల్లో సూపర్ హీరోస్ని చూసి మీరు కూడా ఎక్సైట్ అయ్యే ఉంటారు. కానీ సినిమాల్లో సీరియల్లో చూపించే సూపర్ హీరోలు కేవలం ఇమాజినేషన్ అని మనందరికీ తెలుసు. కానీ నిజ జీవితంలో ఇలాంటివి జరగటం అసంభవం. కానీ ఈరోజు మన వీడియోలో అసంభవం అనే ఈ ఆలోచనని తప్పని నిరూపిస్తా. సో నిజంగానే సూపర్ పవర్స్ కలిగిన 6 రియల్ హీరోస్ గురించి ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. సో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. మరి ఎప్పట్లాగిన టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనున్న గంట సింబల్ను తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడొచ్చు. టాపిక్లోకి వస్తే, నెంబర్ 6, మిస్టర్ టీత్. మలేషియాలో ఉండే రాధాకృష్ణన్ వెల్లు యొక్క దంతాలు సినిమాల్లో కనిపించే సూపర్ హీరోస్ కంటే తక్కువేం కాదు. వెల్లు తన పళ్ళతో మొత్తం ట్రైనే లాగుతాడు. అందుకే అతను ప్రపంచవ్యాప్తంగా ప్రజల గుర్తింపు పొందాడు. ఇతను 2007లో 7 ట్రైన్ని స్టీల్ కేబుల్ సహాయంతో తన దంతాలకు కట్టి లాగాడు. ఇలాంటి స్టంట్ చేశాక ఇంకేముంది? ఇతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. ఇతను 9 ఫీట్ల దూరం నుండి 297 టన్నుల ట్రైన్ని లాగాడు. దీంతో అతన్ని ఎన్నో పురస్కారాలతో సత్కరించారు. 2008లో వెల్లు 260 టన్నుల బరువు ఉన్న ట్రైన్ని 13 ఫీట్ల వరకు తన దంతాలతో లాగాడు. నెంబర్ 5, అన్బ్రేకబుల్ బాడీ, యుగ్హాంగ్. యుగ్హాంగ్ అనే ఈ వ్యక్తిని భూమిపైన ఉన్న 8వ వింత అనడంలో తప్పేం లేదు. అతని వద్ద ఒక అద్భుత శక్తి ఉంది. దాంతో అతన్ని రియల్ లైఫ్ సూపర్ హీరో అని కూడా అంటారు. ఇక అసలు విషయం తెలిస్తే మీరు షాకే అవుతారు. ఈ రియల్ హీరో 1 నిమిషం పాటు తన తలపై ఎలక్ట్రానిక్ డ్రిల్లింగ్ మిషన్ని నడపగలడు. 1 నిమిషంలో గోడకి ఇటువైపు నుండి అటువైపుకి రంధ్రం కొట్టేయగల డ్రిల్లింగ్ మిషన్ ఇతని తలపై కేవలం ఒక చిన్న ఎర్రని గుర్తు మాత్రమే చేయగలదు. ఇతని యొక్క ఈ ప్రత్యేకత వల్ల ఇతన్ని మ్యాన్ ఆఫ్ అన్బ్రేకబుల్ బాడీ అని కూడా పిలుస్తారు. నెంబర్ 4, విమ్ హోప్ ద ఐస్ మ్యాన్. హాలాండ్లో నివసించే విమ్ హోప్ ని ఐస్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. మామూలుగా సాధారణ వ్యక్తులు చల్లటి నీళ్లతో కూడా స్నానం చేయడానికి భయపడతారు. కానీ మిస్టర్ ఐస్ మ్యాన్ విషయం కాస్త డిఫరెంటే. ఎందుకంటే ఇతను -degree Celsius టెంపరేచర్ ఉన్న వాతావరణంలో కూడా కేవలం ఒక షర్ట్ ధరించి చాలా రోజుల వరకు ప్రాణాలతో ఉండగలడు. ఇక విమ్ హోప్ ఏదైనా కూల్ ప్లేస్ కి వెళితే అతని శరీరం సాధారణ వ్యక్తి కంటే భిన్నంగా వ్యవహరిస్తుంది. ఈ ఐస్ మ్యాన్ బ్రీతింగ్ టెక్నిక్స్ లో కూడా ఎన్ని గొప్ప గొప్ప విషయాలు దాగున్నాయంటే, ఎంత తక్కువ ఉష్ణోగ్రత ఉన్నా సరే తన శరీర ఉష్ణోగ్రతని దానికి అనుగుణంగా మార్చుకుంటాడు. విమ్ హోప్ పేరుపై ఇప్పటికీ 26 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. అందులో ఒకటి మంచుతో కప్పబడిన మౌంట్ ఎవరెస్ట్ పైకి కేవలం ఒక షర్ట్ మరియు సాధారణ షూస్ వేసుకుని ఎక్కడం. ఎక్సర్సైజ్ మరియు ధ్యానం సహాయంతో తన బాడీలోని టెంపరేచర్ని తన లోపలి శక్తితో కంట్రోల్ చేసుకోగలనని అతను చెప్తాడు. టిబెట్లోని యోగులు తయారు చేసిన కొన్ని ప్రత్యేకమైన టెక్నిక్స్తో ఇలాంటి పనులు చేస్తాడట. ఒకసారి అతను గాజు బంకర్లో ఐస్ క్యూబ్స్తో తనను తాను కవర్ చేసుకుని అందులో సక్సెస్ఫుల్గా 2 గంటల వరకు గడిపి వరల్డ్ రికార్డ్ సాధించాడు. నెంబర్ 3, ద ఫాస్టెస్ట్ సమురాయ్, ఇసావు మాచి. ఫ్రెండ్స్, మీరు రియల్ లైఫ్లోనో లేదా సినిమాల్లోనో గన్ చూసే ఉంటారు. సో గన్ నుండి వచ్చే చిన్నపాటి బుల్లెట్ మీకు తెలిసే ఉంటుంది. అయితే కాల్చినప్పుడు వచ్చే ఆ బుల్లెట్ని చూడగలరా? చూడలేమనే మీరు జవాబు చెప్తారు. ఎందుకంటే ఆ బుల్లెట్ గంటకి 350 కిలోమీటర్ల వేగంతో స్పీడ్గా వెళ్ళిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎలాంటి అద్భుతమైన వ్యక్తిని చూడబోతున్నారంటే, అతను ఆ బుల్లెట్ని చూడటమే కాకుండా దాన్ని తన కత్తితో 2 ముక్కలుగా చేయగలడు. ఇసావు మాచి 1993 ఆగస్టు 20 జపాన్లో పుట్టాడు. ఇసావు మాచి తన 5 ఏళ్ల వయసులో వృద్ధుడైన ఒక మాస్టర్ వద్ద ఈ విద్యను నేర్చుకున్నాడు. ఈరోజు ఇసావు మాచి పేరిన గిన్నిస్ బుక్లో ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇసావు మాచి తన కత్తితో చేసే చాలా విన్యాసాలని సాధారణ వ్యక్తులు వారి కంటితో కూడా చూడలేరు. ఇసావు మాచి పేరున ఉన్న ఇంకొక అద్భుతమైన రికార్డ్ ఏంటంటే, అతను గంటకి 700 నుండి 800 కిలోమీటర్ల వేగంతో స్పీడ్గా వచ్చే టెన్నిస్ బాల్ని కూడా 2 ముక్కలుగా కోసేశాడు. నెంబర్ 2, స్టామినా మ్యాన్, ఇన్ కార్నేజస్. ఇన్ కార్నేజస్ కి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. అతను జీవితాంతం పరిగెత్తుతూ ఉండమన్నా ఆగకుండా పరిగెత్తుతూ ఉండగలడు. జెనెటిక్ చేంజెస్ వల్ల అతనిలో ఇలాంటి విశిష్టత వచ్చింది. అందుకే అతను ఎప్పుడు కూడా అలసిపోడు. ప్రతి వ్యక్తికి ఒక లిమిట్ ఉంటుంది, ఆ తర్వాత అతను ఆగాల్సిందే. కానీ ఇతనికి ఎలాంటి లిమిట్ లేదు. ఒక మ్యారథాన్లో ఇతను ఒకసారి 3 రోజులు పగలు రాత్రులు నిరంతరాయంగా పరిగెత్తాడు. ఆ పరుగులో అతను 560 కిలోమీటర్ల వరకు ఆగకుండా పరిగెత్తాడు. ఈ పని అతను 2005లో చేశాడు. నిరంతరాయంగా 80 గంటల 44 నిమిషాల వరకు ఆగకుండా పరిగెత్తాడు. ఆగకుండా పరిగెత్తినా అతను అలసిపోలేదు, ఆగలేదు. కానీ ఎక్కువ నిద్ర రావటం వల్ల అతని కాలు ఒక లోతైన గుంతలో పడటం వల్ల ఆగిపోవలసి వచ్చింది.
దీంతో పాటు 2006లో 50 మారథాన్స్ లో పాల్గొన్నాడు. అంతేకాదు ఇతను సౌత్ పోల్ మారథాన్ లో కూడా పాల్గొన్నాడు. అక్కడ ఉష్ణోగ్రత -13 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ మారథాన్లన్నింటిలో పరిగెత్తాక కూడా అతనెప్పుడు కూడా అలసిపోలేదు. సో ఇతను జీవితాంతం పరిగెత్తాలనుకుంటే పరిగెత్తగలడని మనం అనుకోవచ్చు. నెంబర్ 1, ద సూపర్ విజన్ లేడీ వెరోనికా సైడర్. ఫ్రెండ్స్, కాగితం పైన చిన్నగా రాసిన ఏవైనా పదాలు చదవాలి అంటే మనం చాలా శ్రద్ధగా గమనించి చదవాల్సి ఉంటుంది. కానీ వెరోనికాకి ఎలాంటి అద్భుత శక్తి ఉందంటే ఆమె 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలాంటి చిన్న డీటెయిల్స్ ని అయినా చాలా సింపుల్ గా చదువుతుంది. వెరోనికా ఒక సాధారణ మనిషి కంటే 20 రెట్లు క్లియర్ గా చూడగలదు. వెరోనికా జర్మనీలో 1991లో పుట్టింది. ఆమె యూనివర్సిటీలో చదివేటప్పుడు ఆమెకి ప్రత్యేక శక్తి ఉందనే విషయం తెలిసింది. వెరోనికా 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలాంటి వస్తువునైనా ఈజీగా చూడగలదని ఆమె యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వెరోనికా వద్ద ఉన్న ఈ సూపర్ న్యాచురల్ పవర్ బహుశా ఎవరి వద్ద లేదేమో, కానీ వెరోనికా లక్ష్యం మాత్రం ఒక డెంటిస్ట్ అవ్వటం. అనుకున్నట్టే ఆమె డెంటిస్ట్ అయింది, దాన్నే తన ప్రొఫెషన్ గా మార్చుకుంది. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే అద్భుతమైన శక్తులు కలిగిన రియల్ లైఫ్ సూపర్ హీరోస్ వీరే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీనికి సంబంధించిన పార్ట్2 కూడా చేస్తాను. మరి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.